హే గాయ్స్, వెల్కమ్. ఈ వీడియోలో రాజ్ ది మిస్టరీ కంటిన్యూస్ స్టోరీ తెలుసుకుందాం. నేను ఆల్రెడీ రాజ్ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఇంకా ఈ మూవీ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లో డేవిడ్ కూపర్ అనే ఒక వ్యక్తి ఊరి బయట ఉన్న ఒక గుడికి వస్తాడు. అక్కడ తనని ఎవరో తరుముకున్నట్టు అనిపిస్తుంది. తను పరిగెత్తుకుంటూ గుడి లోపలికి వెళ్తాడు. లోపల అక్కడుండే పూజారి విచిత్రంగా కూర్చొని ఉంటాడు. ఇక్కడ దేవుడు లేడు, మనమే ఆ దేవుణ్ణి చంపేశామని డేవిడ్తో చెప్తాడు. తను గోడలపైనంతా నువ్వు అశుద్ధంగా ఉన్నావు, నువ్వు కుళ్ళిపోయావు అని తన రక్తంతో రాసి ఉంటాడు. ఇదంతా చూసి డేవిడ్ భయపడిపోతాడు. ఆ పూజారి పైకి లేస్తాడు. తను ఒంటిపైన ఓం అని చాకుతో రాసుకుని ఉంటాడు. చాకు తీసుకుని తను డేవిడ్ దగ్గరికి వచ్చి తనే సూసైడ్ చేసుకుని చనిపోతాడు. సీన్ కట్ అయ్యి మనకి నందితాని చూపిస్తారు. తను ఒక మోడల్. తనకి తన బాయ్ ఫ్రెండ్ యష్ కాల్ చేసి నా ప్రోగ్రామ్కి అవార్డు వచ్చింది, అవార్డ్ ఫంక్షన్కి రమ్మని పిలుస్తాడు. అక్కడికి నందిత ఫ్రెండ్ వచ్చి నువ్వు తన దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు తన దగ్గరికి వెళ్తే నీ కెరియర్ని నిన్ను నువ్వు మర్చిపోతావని చెప్తుంది. కానీ నందిత వినకుండా ప్రోగ్రామ్కి వెళ్తుంది. ఇక్కడ యష్కి అవార్డు వస్తుంది. తన ప్రోగ్రామ్ ఎలా ఇంకా జనాలు మంత్రాలు దయ్యాలు భూతాలు అని నమ్ముతున్నారో వాళ్ళ మూఢనమ్మకాల గురించి ఉంటుంది. ఇక్కడ యష్ ఇంకా నందిత బ్రేకప్ అయిపోయిండే వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు. ఒకసారి వీళ్ళిద్దరూ షాపింగ్కి వెళ్తారు. అక్కడ యష్ నేను పార్కింగ్లో వెయిట్ చేస్తా అని బయటికి వచ్చేస్తాడు. అక్కడ ఒకతను నందితనే చూస్తూ ఉంటాడు. నందిత అతన్ని చూసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. అతను ఆమెని బయట కూడా ఫాలో చేస్తాడు. తన పేరు పృథ్వీ. పార్కింగ్లో నందితకి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. తను అక్కడికి వెళ్తుంది. అక్కడ సడన్గా ఒక కుక్కను చూసి తను భయపడిపోతుంది. అప్పుడే యష్ అక్కడికి వచ్చి తనని పిలుచుకొని వెళ్ళిపోతాడు. అక్కడ కూడా పృథ్వీ నందితని చూస్తూ ఉంటాడు. నందిత యష్తో ఇలా ఎవరో నన్ను చూస్తూ కనిపించాడు అని చెప్తుంది. తను ఎవరన్నా ఫ్యాన్ అయి ఉంటాడు అని చెప్పి పనుకుంటాడు. పృథ్వీ ఒక ఆర్టిస్ట్. నందిత రిస్ట్ కట్ చేసుకొని పడిపోయినట్లు ఒక పెయింటింగ్ వేస్తాడు. ఇక్కడ నందితకి తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. తన ఫ్రెండ్ అది చూసి అరుస్తుంది. నందిత ఆ రోజు తన అపార్ట్మెంట్కి వెళ్తుంటే పృథ్వీ అక్కడికి వస్తాడు. తను వేసిన కొన్ని పెయింటింగ్స్ నందితకి చూపిస్తాడు. నాకు ఈ కళలో అనిపించిన పెయింటింగ్స్ నేను వేశానని, మీరు ఆ పెయింటింగ్లో ఉన్నట్లు నిజంగానే ఉన్నారని చెప్తాడు. నాకు రీసెంట్గా ఒక పెయింటింగ్ కనిపించిందని చెప్తాడు. తను రీసెంట్గా వేసిన పెయింటింగ్ చూపిస్తాడు. అది చూపించి మీకు ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ జరగబోతుందని, మీరు దయ్యాలు భూతాల పైన నమ్ముతారని చెప్తాడు. ఆ పెయింటింగ్ ఇంకా తన మాటలు విని నందిత భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. తను జరిగిందంతా యష్తో చెప్దామని కాల్ చేస్తుంది. కానీ యష్ పనిపైన వేరే ఊరికి వెళ్ళి ఉంటాడు. ఇక్కడ యష్కి కొంతమంది అఘోరాలు పూజ చేస్తూ కనిపిస్తారు. ఆ రోజు పౌర్ణమి అని దయ్యాలకి ఫుల్ పవర్స్ వస్తాయని నమ్మించి పూజలు చేస్తారని తన షో కోసం అది రికార్డ్ చేసుకుంటాడు. అక్కడ పూజలో మనం స్టార్టింగ్లో చూసిన డేవిడ్ కూడా ఉంటాడు. ఇక్కడ ఇంట్లో నందిత ఒంటరిగా ఉంటుంది. తన వెనకాల స్క్రీన్లో మనం గాడ్ ఈజ్ డెడ్ అని పడినట్లు మనం చూడొచ్చు. బయట పృథ్వీ అపార్ట్మెంట్ వైపు చూస్తూ రోడ్లో నిలబడి ఉంటాడు. ఇంట్లో నందిత బాత్టబ్లో కూర్చున్నప్పుడు అక్కడ లైట్స్ అన్నీ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అప్పుడే నందితని ఎవరో బాత్టబ్లోకి లోపలికి లాగేస్తారు. తను బయటపడేకి ప్రయత్నిస్తుంది. తను బాత్టబ్లో మునిగినప్పుడు తనకి ఒక బావి కనిపిస్తుంది. ఎలాగో అలా నందిత బయటపడుతుంది. కానీ తన చేయి కట్ అయిపోయి ఉంటుంది. తను అక్కడ పడిపోతుంది. అచ్చం పృథ్వీ వేసిన పెయింటింగ్ లాగా. తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అక్కడ తను విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. సడన్గా లేచి గట్టిగా అరుస్తుంది. డాక్టర్ యష్తో తనకేం కాలేదని, కానీ బ్లడ్ ఎక్కువ పోవడం వల్ల పిల్లోడు బ్రతకలేదని చెప్తాడు. యష్, నువ్వు ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పలేదని నందిత పైన కోపడతాడు. నందిత, నువ్వు వర్క్లో ఉంటావని చెప్పలేదని, ఆ చేయి నేను కోసుకోలేదని, ఇదంతా ఆ పెయింటరే చేశాడని చెప్తుంది. తను అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి ఆ పెయింటింగ్ చూపించాడని, తనకి ఇన్సిడెంట్ జరిగినప్పుడు తను అక్కడే ఉన్నాడని చెప్తుంది. పోలీసులు పృథ్వీని పట్టుకొని వస్తారు. యష్ తనని అరెస్ట్ చేయమని చెప్తాడు. కానీ తన రికార్డ్స్ అన్నీ క్లీన్గా ఉన్నాయని, అరెస్ట్ చేయడం కుదరదని చెప్తాడు. తనే వాచ్మెన్తో గొడవపడి డోర్ పగలకొట్టి నందితాన్ని కాపాడాడని చెప్తాడు. ఇక్కడ పృథ్వీ యష్తో దేవుడు నీకు మంచి గిఫ్ట్ ఇచ్చాడని, నువ్వు దాన్ని కాపాడలేకపోతున్నావు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ కాలండి అనే ఒక ఊర్లో పోలీసులకి ఒక కొత్త కేసు వస్తుంది. నువ్వు అశుద్ధంగా ఉన్నావు, నువ్వు కుళ్ళిపోయావు అని గోడపైన రాసి మనం స్టార్టింగ్లో ఇంకా పూజలో చూసిన డేవిడ్ సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. ఈ కేసుని డీల్ చేసేది ఇన్స్పెక్టర్ అమీన్.
ఇంకొన్ని రోజుల్లో ఆ ఊర్లో మేళా జరగబోతుందని, చాలామంది వేరే ఊర్ల నుంచి వస్తారని, ఆ కేసుని భిన్న క్లోజ్ చేసేయమని చెప్తారు. ఇక్కడ అమీన్కి నోస్ బ్లీడ్ అవుతుంది. కింద నందిత ఉండే ఒక మ్యాగజైన్ పెట్టి ఉంటారు. పృథ్వీ ఇక్కడ ఇంకో పెయింటింగ్ వేస్తాడు. నందిత ఎవరితోనో గొడవ పడినట్లు ఉంటుంది. అది ఆపేకి పృథ్వీ తన షో దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ షోలో ఒక స్వామీజీ గెస్ట్గా వచ్చి ఉంటాడు. అతన్ని చూసి నందిత కోప్పడుతుంది. తన దగ్గరికి వెళ్ళి ఇంకా ఎన్ని రోజులు ఇట్లా నటిస్తావని చెప్పి తన కాలర్ పట్టుకుంటుంది. నువ్వు అశుద్ధంగా ఉన్నావు, నువ్వు కుళ్ళిపోయావని గట్టిగా అరుస్తుంది. అది ఆపేకి వెళ్ళినప్పుడు పృథ్వీని సెక్యూరిటీ వాళ్ళు పట్టుకొని సెక్యూరిటీ రూమ్కి పిలుచుకొని వెళ్ళిపోతారు. అక్కడ తను మానిటర్లో అచ్చం తను వేసిన పెయింటింగ్ లాగా నందిత అని చూస్తాడు. ఇక్కడ యష్ స్పాన్సర్ చందురు, నువ్వు ప్రోగ్రాంలో దయ్యాలు లేవని చెప్తూ ఉంటే నీ వైఫ్కి దయ్యం పట్టింది అని అనుకుంటున్నారని అందరూ కోపడతారు. అందుకే న్యూస్లో తన హెల్త్ బాగాలేదని, తన ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్పిస్తారు. ఇక్కడ పృథ్వీకి నువ్వు అశుద్ధంగా ఉన్నావు అని నందిత చెప్పిన మాటలు, ఇంకా డేవిడ్ చనిపోయినప్పుడు తన గోడపైన రాసిండే మాటలు ఒకటిగా కనిపిస్తాయి. ఇంకోవైపు నందితకి ఏదో దెయ్యం హాంట్ చేస్తూ ఉంటుంది. తనకి మిర్రర్లో తన ఫేస్ని చేత్తో గీసుకున్నట్టు కనిపిస్తుంది. తను భయపడుతూ బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ ఆ అద్దం పైన కూడా నువ్వు అశుద్ధంగా ఉన్నావు, కుళ్ళిపోయావని రాసి ఉంటుంది. ఈ విషయం యష్తో చెప్పేకి వస్తుంది, కానీ తన ఫ్రెండ్స్ని చూసి అక్కడ చెప్పకుండా సైలెంట్ అయిపోతుంది. తర్వాత నందిత హెల్ప్ కోసం పృథ్వీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ పృథ్వీ తనకి హెల్ప్ చేయనని చెప్తాడు. నువ్వు అశుద్ధంగా ఉన్నావు, నువ్వు కుళ్ళిపోయావు, ఈ వర్డ్స్ అని నువ్వు ఎక్కడ ఉన్నావు, నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. హిమాచల్ దగ్గర కలండి అనే ఒక ఊర్లో ఒక పూజారి ఇలాంటి వర్డ్స్ గోడపైన రాసి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అలాగే ఆ ఊరికి దగ్గరలో ఉన్న ఒక పెస్టిసైడ్ ప్లాంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకడు డేవిడ్, అతను కూడా ఇలాంటి వర్డ్స్ గోడపైన రాసి సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. వాళ్ళతో నీకున్న సంబంధం ఏంటో కనుక్కో, వాళ్ళకు కూడా నీలాగే ముందు సౌండ్స్ వినిపిస్తూ ఉండేవి, చివరికి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అని చెప్తాడు. ఇప్పటి వరకు నేను వేసిండే పెయింటింగ్స్ అన్నీ నిజమైనాయని చెప్పి ఇంకో పెయింటింగ్ని చూపిస్తాడు. నందిత అలా అయితే నేను ఈరోజు రాత్రి చనిపోబోతున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి పార్టీలో నందితకి అందరి ముఖాలు విచిత్రంగా కనిపిస్తాయి. తనకి ఎవరో చాకులతో చేతుల్ని కోసినట్లు అనిపిస్తుంది. తను భయపడుతూ అక్కడి నుంచి పారిపోతుంది. దారిలో పృథ్వీ తనని చూసి తన వెనకాల వెళ్తాడు. అక్కడ నందిత గోడపైన నువ్వు అశుద్ధంగా ఉన్నావు, కుళ్ళిపోయావు అని చెప్పి రాస్తూ ఉంటుంది. అది రాసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అక్కడ ఉండే కిటికీలు గ్లాస్ అన్నీ పగిలిపోతాయి. తర్వాత పృథ్వీ వేసిన పెయింటింగ్ లాగా తను గాల్లోకి లేస్తుంది. తను గాజు ముక్కతో తన చెయ్యి కోసుకొని చనిపోబోతూ ఉంటే పృథ్వీ వచ్చి తనని కాపాడతాడు. యష్ నందిత దగ్గరకు వచ్చి నీకు ఒక డాక్టర్కి చూపించాలని చెప్పి తనని రమ్మంటాడు. కానీ నందిత మనం కలండికి వెళ్ళి ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని చెప్తుంది. నువ్వు వచ్చినా రాకపోయినా నేను కలండికి వెళ్తానని చెప్తుంది. పృథ్వీ ఇంకా నందిత కలండికి బయలుదేరుతారు. అక్కడ దారిలో ఒక హోటల్లో స్టే చేస్తారు. నందిత రూమ్ని పృథ్వీలాగా వచ్చి ఎవరో నాక్ చేస్తారు, కానీ బయట ఎవరూ ఉండరు. పృథ్వీ రూమ్లో కూర్చొని ఉంటాడు. నందిత తనంట తాను అడవిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ తనని ఎవరో కత్తులు తీసుకుని తరిమినట్టు అనిపిస్తుంది. తను పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తను ఒక లోయలో పడిపోబోతుంటే అప్పుడే పృథ్వీ అక్కడికి వచ్చి తనని కాపాడతాడు. పృథ్వీ నందితకి ఒక చిన్న భగవద్గీత ఇస్తాడు. ఇది మా నాన్న లక్కీ చార్మ్ అని, దీన్ని నీ దగ్గర పెట్టుకోమని చెప్పి ఇస్తాడు. నందిత ఇప్పుడు ఆయన ఎక్కడున్నారని అడుగుతుంది. దానికి పృథ్వీ ఏమో తెలియదు, గొడవపడి నేను ఇంట్లో నుంచి వచ్చేసా అని చెప్తాడు. మరుసటి రోజు వాళ్ళు మాధవ్ శరణ్ పూజారి యొక్క భార్యని కలుస్తారు. ఆమె పూజలు యాగాలు అంటూ ఆయన జనాల్ని మోసం చేసేవాడని చెప్తుంది. ఇంకా ఇన్స్పెక్టర్ అమీన్ గురించి చెప్తుంది. వాళ్ళు ఆ ఇన్స్పెక్టర్ని కలిసేకి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ ఆ ఇన్స్పెక్టర్ ఘోరంగా మారిపోయి ఉంటాడు. తన బాడీ మొత్తం కుళ్ళిపోయినట్టు అయిపోయి ఉంటుంది. తను నందితని చూసి నీకోసమే వెయిట్ చేస్తున్నా అని చెప్తాడు. అతనితో నందిత నేను నీకు ఎలా తెలుసు, మీకు నాకు ఏం సంబంధం అని అడుగుతుంది. ఇదంతా నీ వల్లే స్టార్ట్ అయింది అని చెప్పి నువ్వు కూడా మిగలవని తను సూసైడ్ చేసుకుని చనిపోతాడు. నందితకి కూడా అమీన్ లాగా నోజ్ బ్లీడ్ కావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే దారిలో కొన్ని జంతువులు వాళ్ళ కార్ పైన అటాక్ చేస్తాయి. వాళ్ళ కార్ బోల్తా పడిపోతుంది. కారు నుంచి బయటకు వచ్చి నందిత నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడ తనకి ఒక బావి కనిపిస్తుంది. తను ఆ బావిలో పడిపోతుంది. తనని కాపాడేకి పృథ్వీ కూడా తాడు కట్టుకొని ఆ బావిలోకి దూకుతాడు. ఇక్కడే అసలైన రహస్యం బయటపడుతుంది. నందిత ఇక్కడే ఆయన చనిపోయాడని పృథ్వీతో చెప్తుంది. పృథ్వీ ఎవరు అని అడుగుతాడు. దానికి నందిత మీ నాన్న వీర్ ప్రతాప్ సింగ్ అని చెప్తుంది. ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కలండిలో రివర్ కలుషితమైందని చెప్పి వీర్ ప్రతాప్ సింగ్కి తెలుస్తుంది. డేవిడ్ పెస్టిసైడ్ ప్లాంట్ వల్లే ఇదంతా ఇలా జరిగిందని చెప్పి
తను వెళ్ళి కేసు పెడతాడు. ఒకవేళ మేళ జరిగితే కొన్ని వేల మంది అక్కడికి వచ్చి చనిపోతారని చెప్పి తను ఇదంతా ఆపాలని చూస్తాడు. కానీ వాళ్ళ ముగ్గురు కలిసి ఈయనని చంపాలని చూస్తారు. వీర్ ప్రతాప్ సింగ్ ఎవరికో కాల్ చేసి తొందరగా రమ్మని, ఈ మేళ ఆపాలా లేకపోతే చాలామంది చనిపోతారని చెప్తాడు. కానీ ఆ ముగ్గురు ఆ ఊరి వాళ్ళతో కలిసి తనని పట్టుకొని కొట్టి చంపేసరికి చూస్తారు. తను అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఒక బావిలో పడి తను చనిపోతాడు. ఇదంతా విని పృథ్వీ, నీకు మా నాన్న చనిపోయిన దానికి ఏం సంబంధం అని అడుగుతాడు. దానికి నందిత, ఈ విషయాన్ని నేనే కనుక్కుంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి పృథ్వీ నందిత ఇంకో బొమ్మ వేస్తాడు. అందులో నందిత దెబ్బ తగిలి కింద పడిపోయి ఉంటుంది. యష్ కూడా కలండికి వస్తాడు. నందిత అతన్ని చూసి, నువ్వు నా కోసం రాలేదు, ఆ టేప్స్ కోసం వచ్చావని చెప్తుంది. ఏం టేప్స్ అని యష్ అడుగుతాడు. ఇక్కడ ఇంకో రహస్యం బయటపడుతుంది. వీర్ ప్రతాప్ సింగ్ యష్నే కాల్ చేసి పిలిచి ఉంటాడు. అతను అక్కడికి వచ్చి ఆయన్ని చంపుతుంటే రికార్డ్ చేసి ఉంటాడు. కానీ ఆయన్ని కాపాడేకి ప్రయత్నించి ఉండడు. ఆ టేప్స్ని రిలీజ్ చేయకుండా డేవిడ్తో డీల్ మాట్లాడుకొని ఉంటాడు. యష్ నందితతో, ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వే కదా చెప్పింది నిజాన్ని అమ్మేసి కావాలంటే మన డ్రీమ్స్ని కొనుక్కోవాలని అని చెప్తాడు. ఇక్కడ నందిత చెప్పిన మాటల్ని మనకు చూపిస్తారు. నందిత, ఇదంతా నా మాటల వల్లే జరిగింది, ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేసేద్దామని ఆ టేప్స్ని రిలీజ్ చేయమని చెప్తుంది. కానీ యష్ దానికి ఒప్పుకోడు. నందిత యష్ని కొట్టి ఆ టేప్స్ తీసుకొని పారిపోయేకి ప్రయత్నిస్తుంది. కానీ యష్ నందితని చంపాలని చూస్తాడు. అచ్చం పెయింటింగ్ లాగా నందిత అక్కడ పడిపోతుంది. అప్పుడే అక్కడికి పృథ్వీ వచ్చి నందితని కాపాడుతాడు. యష్ని చంపకుండా వదిలేస్తాడు. కానీ యష్ వెనక నుంచి వచ్చి పృథ్వీని పొడిచేస్తాడు. అప్పుడే చనిపోయిన వీర్ ప్రతాప్ సింగ్ అక్కడికి వచ్చి యష్ని చంపేస్తాడు. ఇక్కడ వాళ్ళ నాన్న పూర్తి చేయాలనుకున్న పనిని పృథ్వీ ఆ టేప్స్ యూజ్ చేసి పూర్తి చేస్తాడు. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఇది ఈ మూవీ స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.